ఆరోగ్య సురక్ష దేశంలోనే విశిష్టమైన కార్యక్రమమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా పదలకూరులో ఆయన పర్యటించి వివిధ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తొలుత ఆయన మండలంలోని బిర్దవోలు నుంచి చాటగొట్ల వరకు నిర్మించిన రోడ్డును ప్రారంభించారు. అలాగే పదలకూరు రెండవ సచివాలయంలో జరుగుతున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని పరిశీలించారు. అనంతరం మంత్రి కాకాని మాట్లాడుతూ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి అందులోనే హెల్త్ క్లినిక్లను ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో 130 కోట్ల రూపాయల వ్యయంతో R&B రోడ్ల పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, మండల వైకాపా నాయకులు, కాకాని అభిమానులు పాల్గొన్నారు. సచివాలయ పరిధిలోనే హెల్త్ క్లినిక్ ఏర్పాటు చేయడం, దానితోపాటు ఈరోజు అవసరమైనటువంటి డాక్టర్లను నియమించడం, డాక్టర్లతో పాటు సహాయక సిబ్బందిని ఏర్పాటు చేయడం, 104-108 సేవలు విస్తృతపరచడం, వీటన్నిటితో పాటు పేదవాడి ముంగిటికే వైద్యం అందించాలనేటువంటి లక్ష్యంతో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం పేరిట పేదలందరికీ ఈరోజు వైద్య సేవలు అందించేటువంటి అవకాశం కల్పించినటువంటి ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. చేపట్టినటువంటి రోడ్డు నిర్మాణంలో భాగంగా పొదలకూరు పట్టణంలో ఈరోజు సిమెంట్ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా ఈ ప్రాంత ప్రజల మనోభావాలకి అనుగుణంగా ఈ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నటువంటి అభివృద్ధిని అందించాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించడంలో భాగంగా ఒక్కొక్కటిగా ఈరోజు పూర్తి చేయడం జరుగుతుంది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఒకసారి చూస్తే అసైన్మెంట్కి సంబంధించి ఇప్పటి వరకు 1469 కుటుంబాలకి 2300 ఎకరాలు ప్రతిపాదించడం జరిగింది. దాంతోపాటు డాటెడ్ ల్యాండ్స్ సంబంధించి ఎక్కువ డాటెడ్ ల్యాండ్స్తో చుక్కల భూముల సమస్యతో ఇబ్బంది పడుతున్నటువంటి మండలం 2062 ఎకరాలు చుక్కల భూముల సమస్యలకు సంబంధించి ఈరోజు విముక్తి కలిగి అవన్నీ కూడా ఫ్రీ హోల్డ్ కావడం జరిగింది. పొదలకూరు సంబంధించి 5101 మందికి ఇంతవరకు పట్టాలు ఇచ్చాం. అసైన్మెంట్కి సంబంధించినటువంటి దాంట్లో 4605 ఎకరాలు దాదాపుగా ఈరోజు ఫ్రీ హోల్డ్ చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు అన్యాక్రాంతమైనటువంటి భూములు కానీ ప్రభుత్వ భూములు అనుభవిస్తున్నటువంటి వ్యక్తులకు సంబంధించి కానీ ఇవన్నీ కూడా ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపడుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడి 20 సంవత్సరాల అనుభవం హక్కులో ఉన్నటువంటి భూమి ఉంటే పట్టా ఇచ్చిన తర్వాత వాటిని ఫ్రీ హోల్డ్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఎవరైతే 20 సంవత్సరాల హక్కు అనుభవం ఉంటుందో, రికార్డు ఉంటుందో వాళ్ళందరికీ కూడా ఈరోజు పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమం. వాళ్ళు దాని సొంత భూమిలాగా పట్టా భూములాగా వాటికి సంబంధించినటువంటి దాంట్లో స్వేచ్ఛగా స్వతంత్రంగా దాని మీద ఎటువంటి లావాదేవీలు కొనసాగించేటువంటి అవకాశం అసలు కలిగింది. ఏ రోజైతే పేదవాడికి సంబంధించి భూములు ఇస్తామని చెప్పామో గతంలో సోమిరెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. సోమిరెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు భూములు అనుభవంలో ఉన్నటువంటి రైతులను